హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుమావిజయవ్లాగ్స్. మీరు కనుక నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోయింటే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి, నేను చేసే కొత్త వీడియో అప్డేట్స్ మీకు వచ్చేస్తాయి. ఈ వీడియోలో నేను మీకు శ్రావణ శుక్రవారం రోజున వరలక్ష్మి వ్రతం మా ఇంట్లో ఎలా జరిగింది, ఏమేమి నైవేద్యాలు చేశాము, ఎలా డెకరేట్ చేశాను అనేదంతా మీకు చూపిస్తాను. ఫస్ట్ అయితే నేను ఎర్లీ మార్నింగ్ 4-5 ఆ టైంకి లేచాను, 4-5 మధ్యలో. అండ్ వెంటనే వాకిలి ఊడ్చి కొంచెం నీళ్లు తడి గుట్టుతో తుడిచేసి ఇలా ముగ్గు పెట్టేశాను. ఇది లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన పద్మ ముగ్గు. దాని మీద కొంచెం పసుపు, కుంకుమ అండ్ కొన్ని పూలు కూడా చల్లేసి నీట్గా అయితే ముగ్గు వేసేసాను. నేను ముగ్గు వేయటంలో ప్రో అని చెప్పలేను, కానీ ఎంతో కొంత వచ్చు ముగ్గులు కూడా వేయటం. సో ఇలా అయితే నేను ముగ్గు పెట్టాను ఫస్ట్ మార్నింగ్. ఇలా గుమ్మానికి బంతిపూలు అవి కట్టేశారు. నెక్స్ట్ పీటని నేను ఎలా రెడీ చేశానని చూపిస్తాను. ఫస్ట్ అయితే ఇలాంటి ఒక పీట తీసుకున్నాను, రెక్టాంగులర్ పీట. దీని మీద కొంచెం పసుపు తడి చేసేసి మొత్తం పీట అంతా పూసేశాను. ఆ తర్వాత దీని మీద కొంచెం ముగ్గు, ఇక్కడ కూడా పద్మమే వేస్తున్నాను. ఫస్ట్ ఇలా బార్డర్స్ గీసేసి ఆ తర్వాత పద్మం వేసేసి దానిలో కూడా పసుపు కుంకుమతో డెకరేట్ చేశాను. ఆ పద్మం మధ్యలో కూడా కొంచెం ముగ్గు, పసుపు, కుంకుమ పెట్టి దాని మీద కొన్ని బియ్యం కూడా పోసాను. ఇప్పుడు నేను దీని మీదే అమ్మవారిని పెట్టబోతున్నాను. సో ఇప్పుడు అమ్మవారిని చీర కట్టి డెకరేట్ చేయడానికి ఫస్ట్ ఇలా ఒక డబ్బా తీసుకుంటున్నాను. దాని మీద ఒక ఇలా ఒక చిన్న బౌల్ తీసుకొని దానికి ఇలా కర్ర కట్టేశాను. సో ఇది వచ్చేసి మనకి అమ్మవారి బాడీ కింద ఉంటుంది. నెక్స్ట్ నేను అష్టలక్ష్మి చెంబుకి పసుపు రాసేసి బొట్టు అయితే పెట్టేస్తున్నాను. దీనిలో వాటర్ పోసి కొంచెం అక్షింతలు, పసుపు వేసి అలా మనం దానిలో పెట్టేసి నెక్స్ట్ ఇలా ఒక కొబ్బరికాయ తీసుకుని దానికి పసుపు రాసి బొట్టు పెట్టి దానిలో పెట్టాలి. ఇది వచ్చేసి అమ్మవారి ఫేస్ కింద మనం కన్సిడర్ చేసుకుంటాము. ఆ తర్వాత నేను నా ప్రీవియస్ వీడియోలో చూపించినట్టు అమ్మవారికి చీర కట్టి నగలు వేసి డెకరేట్ చేశాను. మీరు కనుక ఆ వీడియో చూడనట్టయితే ఆ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, తప్పకుండా ఆ వీడియోని చూడండి. ఇంట్లో ఉన్న మిగతా దేవుడి పటాలకు కూడా ఇలా పూలు వేసి అలంకరించాను. మా జున్ను అయితే చాలా ఎక్సైటెడ్గా ఉంది. జున్నుని కాతిని కూడా రెడీ చేసేసి పూజ దగ్గర కూర్చోబెట్టాను. జున్ను అక్కడున్న పూలని అన్నిటినీ తీసుకొని ఆడుకుంటూ ఉండింది. కార్తీ దూరంగా నుంచి చూస్తూ ఉంది, కానీ జున్ను మాత్రం నేను పూజ చేస్తున్నంతసేపు నా పక్కనే కూర్చొని ఇలా చూస్తూ ఉంది. అండ్ నేనైతే పూజ కంప్లీట్ చేసేసాను. మేమంతా పూజ హడావుల్లో ఉంటే మా జున్ను గారు చూడండి ఏం చేస్తున్నాడు.
మా మమ్మీ ఎలాగో పూజ అయిపోయే వరకు ఏం పెట్టదు అని అనుకుందేమో కానీ అమ్మవారికి నైవేద్యంగా పెట్టిన గుగ్గిలు తీసుకొని తింటూ కూర్చుంది. అమ్మవారికి ఎంతో ఇష్టమైన నైవేద్యాలు పూలు పళ్ళు పెట్టి పూజ అయితే చేసేసాము. మార్నింగ్ నుంచి నేను యాక్చువల్లీ నైవేద్యాలు చేసేటప్పుడు వీడియో తీద్దాం అనుకున్నాను, కానీ ఈ పిల్లల నుంచి అమ్మవారిని కాపాడమే నాకు పెద్ద టాస్క్ అయిపోయింది, అందుకే తీయలేకపోయాను. ఇవన్నీ పూజకు సంబంధించిన వస్తువులు, పసుపు, గంధం, కుంకుమ, పంచామృతం, అక్షింతలు అండ్ కొబ్బరి నీళ్ళు అండ్ ఇవి నైవేద్యాలు, పూర్ణాలు, దద్దోజనం, పులగాన్నం, పులిహోర, కేసరి, రవ్వలడ్లు, చలిమిడి, అప్పాలు, గారెలు, చక్కెర పొంగలి, పరమాన్నం. సో ఇలా అమ్మవారికి ఇష్టమైన నైవేద్యాలన్నీ నివేదించాము. సో ఈ సంవత్సరం మా ఇంట్లో వరలక్ష్మి వ్రతం అయితే ఇలా జరిగింది. ఈ కష్టకాలంలో అమ్మవారి చల్లని చూపు అందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ ఇంట్లో వరలక్ష్మి వ్రతం ఎలా జరిగిందో నా కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.